హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరెవరు నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో నాకైతే కమెంట్ చేసేయండి, అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకైతే కమెంట్ చేయండి హాయ్ అని, నేనైతే రిప్లై ఇస్తాను అనమాట. మేము వచ్చేసి ఇది అన్నవరం రోజు అన్నవరం వెళ్ళాం కదా, తర్వాత అయిపోయిన తర్వాత లావ దగ్గరే అని చెప్పేసి లావ గుడికి కూడా అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అనమాట. ఇదైతే కొండ ఎక్కుతున్నాం అనమాట, లావది కూడా లావ కూడా కొండ పైనే కదా ఉంటారు, సో కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట. అదైతే మీకు వీడియో తీస్తున్నాను. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి, మీకు ఎదురుగా చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మనకి ఇటు షెడ్ అయితే ఉండేది, ఇప్పుడైతే ఏంటంటే అమ్మవారి గుడి ఉంటుంది కదా విజయవాడ, ఆ టైప్లో మనకి ఫ్రంట్ అయితే కడుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళు అనమాట, ఫుల్ వర్షం అయితే మనకి. సో అదంతా అయితే వీడియో తీస్తున్నాను. మామూలుగా అయితే ఇదంతా ఖాళీ ఉండదంటండి, కింద నుంచి నడిచి రావాలంట. బట్ మనకేంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా, సో మొక్కు తక్కువ ఉంటుంది, వేటలని వేస్తారు కదా అంత తక్కువ. ఇక్కడైతే మొత్తం కడుతున్నారండి, కర్రలే చూస్తున్నారు కదా, నిజంగా చాలా గ్రేట్ అండి. కొండ కాంచుకుని సెంటరింగ్ చేసి కట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడైతే వీడియో తీయకూడదు అన్నారు, వీడియో తీస్తే కనుక ఫోన్ తీసేసుకుంటారంట, సో అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. మీకు కొండ పైనుంచి చూపిస్తున్నాను, మనం అక్కడ కింద నుంచి చుట్టూ తిరిగి అయితే వచ్చామన్నమాట. ఎలా ఉందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వచ్చేసి మేమందరూ ఇక్కడ చీరలు అయితే మనకి అమ్మవారికి పెట్టిన చీరలే మనకు అమ్ముతారనమాట, 150 రూపాయలు 100 రూపాయల దగ్గర నుంచి 3000 వరకు అయితే ఉన్నాయన్నమాట చీరలు. 3000 వరకు అయితే చీర అయితే ఉందండి. అంటే కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు, మనం అడగాలన్నమాట. మామూలుగా 1000 రూపాయలు ఉన్న చీరని 2000 చెప్తున్నారు, మనకి తెలుస్తుంది కదా సారీస్ తీసుకుంటాం కాబట్టి. సో నేనైతే ఒక చీర అయితే నార్మల్ చీర అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.